Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Uttarandhra Jatakam Marchestunna Jagan ఒక ప్రాంతం అభివృద్ధికి ఒకేసారి మూడు భారీ ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయంటే అర్థమేమిటి? ఆ ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయనే కదా. ఇప్పుడు ఉత్తరాంధ్ర గురించి జనాలు ఇలాగే ఆలోచిస్తున్నారు. సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అడ్డంకులన్నీ ఒకేసారి క్లియర్ అయిపోవటంతో ప్రభుత్వం కూడా హ్యాపీగా ఫీల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, విజయనగరంలో భోగాపురం ఎయిర్పోర్టుకు కేసులన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టివేసింది, భూసేకరణకు లయన్ క్లియర్ చేసింది. అలాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని భవనపాడు పోర్టు నిర్మాణానికి భూసేకరణ సమస్యలు కూడా క్లియర్ అయిపోయాయి. ఇక 8.5 ఏళ్లుగా నానుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆఫీసు భవన నిర్మాణం శంకుస్థాపనకు స్వయంగా నరేంద్ర మోడీనే వస్తున్నారు. కొద్ది సంవత్సరాల్లోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి పదంలో దూసుకుపోవటం ఖాయమనటానికి ఇంతకన్నా ఉదాహరణలు ఏం కావాలి? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే జిల్లా రూపురేఖలే మారిపోతాయి. ఏడాదికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు ఈ ఎయిర్పోర్టు నుండి రాకపోకలు కొనసాగిస్తారని ప్రాజెక్ట్ రిపోర్టు చెబుతోంది. అంటే అంత రద్దీని తట్టుకోవాలంటే ఎంత పెద్ద ఎయిర్పోర్టు నిర్మాణం జరగాలి? ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎయిర్పోర్టుకు అనుబంధంగా చిన్న పెద్ద హోటల్ నిర్మిస్తారు. ఇలా అనేక రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. భవనపాడు సీపోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలాంటి అభివృద్ధే జరుగుతోంది. ఇక దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు వల్ల విశాఖ అభివృద్ధి పరుగులు పెడుతుందనటంలో సందేహం లేదు. అంటే భోగాపురం ఎయిర్పోర్టు రూపంలో విజయనగరం, భవనపాడు సీపోర్టు కారణంగా శ్రీకాకుళం, రైల్వే జోన్ ఏర్పాటు వల్ల విశాఖ జిల్లాలో ఊహించని అభివృద్ధి జరుగుతోంది. ఇవన్నీ సరిపోవన్నట్లు విశాఖకు ఏకంగా రాజధాని వచ్చే అవకాశాలున్నాయి. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అభివృద్ధి విషయంలో ఉత్తరాంధ్రకు ఇంకేం కావాలి?